నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు నేను దసరా జరుగుతోంది కదా, దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, సరే నవరాత్రులు జరుగుతున్నాయి. సో ఈరోజు నేను బొమ్మల కొలువులు పెడతారు కదా అందరూ దసరాల్లో, సో వాటి గురించి నేను ఈరోజు చెప్దామనుకుంటున్నాను. చాలామంది బొమ్మల కొలువులు పెడతారు, అయితే వాళ్ళకి సాంప్రదాయం ఉంటే పెట్టుకుంటారు, అంటే ఆ పద్ధతి ఉండాల, ఊరికే పెట్టుకునేది కాదు. వాళ్ళు వాళ్ళ అత్తగారింటి సైడ్ నుంచి, వాళ్ళ ముందు నుంచి, పూర్వం నుంచి బొమ్మల కొలువులు పెట్టే ఆచారం ఉంటే వాళ్ళు బొమ్మల కొలువులు పెట్టుకోవచ్చు, ఆచారం లేని వాళ్ళు పెట్టరు. సో ఆంధ్రాలో బొమ్మల కొలువు అంటారు, తమిళనాడులో బొమ్మాయి కొలు అంటారు, తర్వాత కర్ణాటకలో గొంబే హబ్బ అని పిలుస్తారు, తర్వాత మలయాళంలో బొమ్మ గొళ్ళు అని పిలుస్తారు. సో ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాటిని పిలుచుకుంటారు. అయితే అందరూ కూడా ఈ బొమ్మలన్నీ, వెరైటీ బొమ్మలన్నీ కూడా ఒక ప్లేస్లో స్టెప్ బై స్టెప్ పెట్టేసి అవి కొంతమంది అవతారాలు పెడతారు, కొంతమంది అష్టలక్ష్ములు పెడతారు, కొంతమంది కొండపల్లి బొమ్మలు పెడతారు. ఇలా వెరైటీ ఆఫ్ డాల్స్తో అలంకరించుకుంటారు వాళ్ళ ఇంట్లో. చాలా అందంగా ఉంటుంది. ఈ 9 రోజులు కూడా అమ్మవారిలాగనే, ఆ బొమ్మల కొలువు కూడా అమ్మవారిలాగనే పూజించి వాటికి నైవేద్యం చేస్తారు, దీపాలు వెలిగించి వాటికి పూజ చేసి వాటికి నైవేద్యం కూడా పెడతారు. ఇలా చాలామంది కూడా పద్ధతి ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఆచారం ఉంటుంది కాబట్టి పూర్వం నుంచి వచ్చే ఆచారాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. ఇట్లా అంటే కొన్ని చోట్ల కొన్ని ప్లేస్లలో గుళ్ళో కూడా పెడతారు, అంటే అమ్మవారి దేవస్థానాల్లో, అమ్మవారి శాలల్లో అట్లా కూడా పెడతారు. అలా చాలామంది కూడా ఇండ్లలో పెట్టుకుంటారు, అమ్మవారి శాల గుడిలలో పెడతారు, అలా చేస్తారు. అది ఎలా అనేసి నేను కొన్ని చూపిస్తాను నేను ఎలా పెడతారు అనేది ఈరోజు. ఓకేనా? ఈరోజు ఆ బొమ్మల కొలువు గురించి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఘటోత్కచుడు అన్ని తిండి పదార్థాలు పెట్టుకొని తినేదానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాడు. ఇది బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ కృష్ణుడు నిలుచుకున్నాడు. ఇక్కడ పెళ్ళి జరుగుతోంది. వధూవరులు అంతా, పెళ్లి పెద్దలు కూర్చోన్నారు మండపము అంతా. ఇక్కడ కూడా అమ్మవారు దేవతలు ఇక్కడ ఉన్నారు. లక్ష్మి, సీతారాములు, ఆంజనేయ స్వామి అంతా ఉన్నారు. ఇక్కడ త్యాగరాజ కీర్తన జరుగుతున్నాయి. ఇక్కడ అవతారాలు, ఇక్కడ విష్ణువు, మహాలక్ష్మి, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, ఇక్కడ కృష్ణుడు, గోపికలు అంతా ఉన్నారు. ఈ పక్కనే అవతారాలు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణుడు, రామకృష్ణుడు అంతా అవతారాలు. ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు, కొండపల్లి బొమ్మలాగా అన్ని కొన్ని వెరైటీగా బొమ్మలు అన్నీ పెట్టారు. ఇది మా చిన్నత్త గారు వాళ్ళది, వాళ్ళు చెన్నైలో ఉంటారు. వాళ్ళ బొమ్మల కొలువు ఇది. చాలా నీట్గా, చాలా చక్కగా అరేంజ్ చేశారు వాళ్ళు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెళ్ళి పెద్ద పెళ్ళిళ్ళ పేరయ్యేలాగా ఇది పార్క్, చిన్నపిల్లల పార్క్, జూ అంతా అరేంజ్ చేశారు. ఎంట్రన్స్ గేటు అంతా పెట్టారు పిల్లలకి, జూ పార్క్ అంతా ఎంట్రన్స్ గేటు. పక్కనే కార్లు, చిన్న చిన్న కార్లు అన్నీ పార్క్ చేసినట్టు అంత నీట్గా అరేంజ్ చేశారు. చక్కగా చాలా బాగా అరేంజ్ చేశారు. చూడండి, మనం ఎక్కడ వెళ్ళినా మన పద్ధతులు మారకుండా మనము అన్నీ మన సాంప్రదాయాలు కొనసాగించడం అనేది చాలా గొప్ప థింగ్, చాలా గ్రేట్ థింగ్. అది చాలా గొప్ప పని. ఇలా చేసుకోవచ్చు నీట్గా బొమ్మల కొలువు. పులివెందుల అమ్మవారి శాలలో తీసిండేది. ఇక్కడ కూడా సింపుల్గా అరేంజ్ చేశారు బొమ్మల కొలువు. ఇక్కడ అష్టలక్ష్ములు, ఇక్కడ చిల్లర కొట్టులాగా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతా నీట్గా అరేంజ్ చేశారు. వీళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారు. వీళ్ళు కూడా
ఇది యుఎస్లో మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు యుఎస్లో, వాళ్ళ నైబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇది. వాళ్ళు కూడా చాలా చక్కగా, చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా మన సాంప్రదాయాన్ని మన పద్ధతులను వదిలిపెట్టకుండా కాపాడుకోవడం అనేది చాలా గొప్పతనము, గొప్ప గ్రేట్ థింగ్. అది చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మన సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పెట్టుకోవడం అనేది చూడండి. వాళ్ళు కూడా యుఎస్లో ఉన్నా కూడా మన హిందూ సాంప్రదాయాలని గౌరవిస్తూ వాళ్ళు బొమ్మలు కొలువు పెట్టి అంతా చాలా చక్కగా పూజలు అన్నీ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం వేస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఇది కూడా మన దేశం కాదు, ఇది కూడా దుబాయ్లో ఎవరో ఇలా మన హిందువులే పెట్టారంట. చాలా ఒక మొత్తం ఒక ఇంటి ఒక రూము కాకుండా ఒక ఇంటి అంతా, ఇళ్ళంతా మొత్తం బొమ్మలతోనే నీట్గా అరేంజ్ చేశారు. అన్ని అవతారాలు, అన్ని రకాల దేవుళ్ళు, అన్ని పద్ధతులు అన్నీ కూడా వాళ్ళు అలంకరించారు ఇలా బొమ్మల కొలువు. ఇది దుబాయ్లో పెట్టారంట, ఇది నాకు పంపించారు మా చెల్లెలు వాళ్ళు. చాలా చక్కగా అరేంజ్ చేశారు చూడండి, ఇక్కడ కూడా చాలా బాగా ఉంది. ఇది కూడా ఇది మా చెల్లెలు వాళ్ళది, అంటే మా కజిన్ సిస్టర్, తను వాళ్ళు యుఎస్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. బొమ్మల కొలువు చాలా చక్కగా అరేంజ్ చేశారు, అన్నీ నీట్గా పెట్టారు. అన్ని బొమ్మలన్నింటినీ నీట్గా చక్కగా అరేంజ్ చేశారు. అవతారాలు, అష్టలక్ష్ములు, రామ అవతారం, కృష్ణ అవతారాలు, విష్ణువు అవతారాలు, కృష్ణుడు, వినాయకుడు, తర్వాత అష్టలక్ష్ములు అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. కామధేనువు, పెళ్ళి పెళ్ళి పందిరి అంతా కూడా నీట్గా చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు. డిజైన్స్తో చాలా బాగా అరేంజ్ చేశారు. మనం ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా మన పద్ధతుల్ని, మన ఆచారాలని మనం మర్చిపోకుండా వాటిని పాటిస్తూ వాటికి గౌరవాన్ని ఇవ్వాలి. మనము ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా మన సాంప్రదాయాలని, పద్ధతుల్ని ఆచరించాలి, వాటికి విలువ ఇవ్వాలి, గౌరవించాలి వాటిని. ఏ దేశం ఎగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్నట్టు. మనము ఎక్కడ వెళ్ళినా కూడా, మనము ఏ దేశం పోయినా కూడా మన ఆచారాలని, మన పద్ధతుల్ని, మన సాంప్రదాయాలని మర్చిపోకుండా వాటిని నిలబెట్టుకొని మనం అన్నిటినీ కూడా మన భావితరాల వాళ్ళకి మనము నేర్పించాలి, తెలియజేయాలి మన పద్ధతుల్ని, మన ఆచారాలని, మన సాంప్రదాయాలని అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ బొమ్మల కొలువు గురించి తెలియజేయాలనుకున్నాను, చూపించాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.